కలాం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మే అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు జనరల్గా గోచార ప్రకారం మనం అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అంటే ఏ గ్రహాలు కూడా ఉంటాయి పన్నెండు రాసుల గురించి మనం గోచార ప్రకారం తెలుసుకుంటామండి జనరల్గా ఈ గోచారం అనేది కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు ఎవరికి వాళ్ళు చేసుకోకూడదు దీన్ని చూసి అంటే ఒక రాశి గురించి చెప్తే మన గురించి చెప్తున్నారు అనుకోకూడదు ఎందుకంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి మనం మంచిగా తీసుకోవాలి దీంట్లో జనరల్గా ప్రతి వాళ్ళకి ఏమండి లగ్నబలం ఉంటుంది తర్వాత ఏమో దశలు జరుగుతూ ఉంటాయి రాశులు ఎక్కడ ఉన్నాయి గోచారంలో ఎక్కడ ఉంది అంటే ప్రతి వాళ్ళకి కూడా టైమ్ డేట్ ఆఫ్ బర్త్ టైము ఈ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే చక్కటి పరిష్కార మార్గాలు చూపిస్తాము అలాగేనండి మనం ఇప్పుడు ఆగస్ట్ నెలలో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అంటే ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా అన్ని రాసుల వారికి అంటే పన్నెండు రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం మీనరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతోంది ఆగస్ట్ నెలలో మీ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఉండబోతోంది అంటే మంచివాళ్ళు అండి మీనరాశి వాళ్ళు సాఫ్ట్గా మితి పని కూల్గా ఎక్కువ టెన్షన్స్ పడకుండా హాయిగా ఉండే మనస్తత్వం మీది ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే మీరు ముందు ఉంటారు మీనరాశి వాళ్ళకి ఒక అద్భుతమైన యోగం ఏంటంటే గుర్తు పెట్టేసుకుంటారు మళ్ళీ మళ్ళీ అడగరనమాట అంత గుర్తింపు జ్ఞాపక శక్తి మీ మీనరాశి వాళ్ళకు ఉంది అలాగే ద్వితీయ భావాధిపతికి చూసుకుంటే ద్వితీయ భావాధిపతి అనేటువంటి వాడు కుజుడు మీకు ఆరోభావంలో ఉండడం వల్ల శత్రువుల వలన కూడా మీకోసం విజయం సంపాదిస్తారు ధనం కూడా చేయకూడుతుంది రెండో భావాధిపతి చాలా బాగున్నాడు కాబట్టి మీరు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు మీరు రాసిన వాళ్ళు కుజుడు చాలా బాగున్నాడు అలాగే మీకు రావాల్సిన సంపద మీకు వస్తుంది కొంతమందికి అయితే సింగర్స్ ఉంటారు కదా వాళ్ళకి నూతన అవకాశాలు కూడా వస్తాయి దగ్గర ప్రాంత ప్రయాణాలు మీకు రాహు వలన చేసి తీరుతారు పైగా మీ శుక్కుడు కూడా భావన ఉండడం వలన దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కాకుండా మీ సోదరి సోదరి మనని మీ తమ్ముళ్ళని కూడా కలవడానికి అవకాశం ఉంటుంది మీ ఆలోచన ధోరణి నేనున్నానే ధైర్యం చాలా మందికి ఇస్తారండి మీ ఆలోచన ధోరణి చాలా బాగుంటుంది స్ట్రాటజీ చాలా బాగుంటుంది ప్రతి పని అందు ఆనందంతో పట్టుదలతో చేయాలని తప్పన మీకు ఎక్కువ ఉంటుంది ఇంకా ఫోర్త్ భావం కొద్దాం ఫోర్త్ భావాధిపతి బుద్ధుడు మీకు యోగకారుకుడు కాదు కేంద్రాధిపతి వచ్చి వచ్చినటువంటి దోషి పాపి ఆ పాపత ఎక్కడున్నాడు ఆరభావంలో ఉన్నాడు అలా ఆర ఉంటే మంచిగా చేస్తారు తప్ప చెడు చేయడు కేంద్రాధిపతి కేంద్రాల్లో కాకుండా మిగతా చోట ఉంటే అంటే కోణాల్లోనూ పాపస్థానంలో ఉంటే యోగిస్తాడు సో మీకు పూర్తి బాగా బుద్ధుడు బాగుండడం వలన నూతనమైన గృహ ప్రవేశాలు చేసుకోవడము గృహాలు కొనుక్కోవడము ల్యాండ్స్ అంటే భూములు కొనుగోలు చేయడము అలాగే మీ మాతృ మాతృలు అంటే మా తల్లిగారి ఆతృ ఆ ఆరోగ్యం బాగుండడం అన్నీ బాగుంటాయండి ప్రతి విషయంలో సక్సెస్ఫుల్గా ఉంటారు ఎడ్యుకేషన్ విషయంలో చాలా బాగుంటారు ముఖ్యంగా లెక్చరర్స్ ఉంటారు కదా టీచర్స్ లెక్చరర్స్ గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ దాంట్లో చేసేవాళ్ళు వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అలాగే ప్రతి కొత్త కొత్త విషయాలన్నీ కనుగొంటారు చేస్తారు కూడా అలాగే వ్యా వ్యాప వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులు కాదు వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ పంట సకాలంలో రావడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది నేను చెప్పేది చాలామందికి ఉంటుంది కాబట్టి చాలామంది రాసులు ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు అనుభవించుకోకండి అంటే మిమ్మల్ని ఆపాదించుకోకండి అందరికీ చెప్తారు ఓవరాల్గా చెప్తాను కాబట్టి వ్యవసాయదారులకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది కొంతకాని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పంట వాళ్ళ చేతికి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే పదకొండవ తారీఖు తర్వాత మాత్రం వాడు కొద్దిగా ఇబ్బంది పడడానికి తప్పదు ఇంకా పంచమస్థానం వద్ద వస్తే పంచమ స్థానంలో రవి ఉన్నాడు పంచమ స్థానంలో రవి అంత అద్భుతమైన యోగవంతమైన వాడు కాదు ఎందుకంటే పంచమ స్థానంలో రవి కాదు అన్న మంచివాడే ఎందుకంటే జనరల్గా ఆరో ఇంటి వాడు కాబట్టి మీకు పంచమ స్థానంలో పుత్ర సంతాన యోగం ఉండడం అవకాశం ఉంది కొంతమందికి అయితే మీకు కామెంట్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రంగంలో సక్సెస్ చేస్తారు మినిస్టర్స్ సక్సెస్ అవుతుంది సక్సెస్ మినిస్టర్స్ రంగంలో వాళ్ళకి ప్రమోషన్స్ రా వాళ్ళకి డెవలప్మెంట్స్ అవ్వడం వాళ్ళ మాట చాతుర్యం బాగుండడం వాళ్ళకి అభివృద్ధి కలవడం జరుగుతుంది మినిస్టర్స్కి చాలా బాగుంటుంది పదవులు రావడానికి అవకాశం ఉంది ఇంకా అంటే పంచమ స్థానం బాగుండ బాగుండడం వలన కింద జన్మలు చేసేట పుణ్యఫలం బాగుంటుంది పంచమ స్థానం బాగుండడం వలన సినిమా రంగంలో టీవీ రంగంలో చాలా బాగుంటుంది డ్యాన్స్ వాళ్ళు చేసే వాళ్ళకి అంటే కొరియోగ్రాఫర్స్కి రైటర్స్కి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఒక బాగుండాలంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇంకా ఆరో ఇంటి వద్దాం ఆరో భావంలో కుజుడు ఆరో భావంలో శుక్రుడు భావంలో బుధుడు యోగిస్తారండి ఆరోభావంలో కుజుడు అంటే మంచి యోగకారుడు కదా ఆరో భావాధిపతి మూడు ఆరు పదకొండు యోగిస్తాడు కదా ఆరోబా కుజుడు మంచి బ్రహ్మాండంగా ఉంటాయి సక్సెస్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చదువుకునే చదివితే మాత్రం అంటే కష్టపడి చదివితే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కష్టపడి చదివితే సక్సెస్ఫుల్గా ఉంటారు మీ మేనమాములు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా బాగుంటుంది యోగం అండి మీరు చదవాలి ప్రతి రంగులో చదవాలి హెచ్ వన్ రావడం కూడా స్టాంపింగ్ కావడం కూడా అవకాశం ఉంది ఆరో భావం మేనమాములు చాలా బాగుంటారు ఆరో భావాన్ని చూసుకుంటే ఏమవుతుందంటే శత్రుభయం ఉండదు మిత్రులైపోతారు కానీ కొన్ని చోట్ల మీరు రుణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అవి ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు దీర్ఘకాలిక రోగాలు కూడా మిమ్మల్ని బాధించవు సప్తమ భావం అండి సప్తమ భావం అధిపతి ఆరోగ్య ఇంట్లో ఉండడం సప్తమ స్థానంలోనే శుక్కుడు నిశస్థితిలోకి వచ్చేయడం వల్ల భార్య గారి విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు పడతారు అంటే ఆవిడికి అనారోగ్య సమస్యలు అవడము కొద్దిపాటి మా బాబా ఆవిడికి కొద్దిగా ఇబ్బంది కలగడము జరుగుతుంది ఆ భార్యాభర్తల మధ్య విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు చికాకులు కోపము తాపము లేదా పాపం ఆవిడికి ఇబ్బంది కలగడం అంటే ఆవిడే ఆ భర్త అయితే భార్య భార్య అయితే భర్త కొద్దిగా ఇబ్బంది కలగడం అవకాశం ఉంది ఇంకా పైగా మీకు అష్టమాధిపతి కూడా సప్తమ స్థానంలో రావడం వస్తున్నాడు పదకొండు నుంచి వస్తాడు పదకొండు వరకు బాగానే ఉంటుంది పదకొండు తర్వాత నీచస్థేతులోకి వస్తున్నాడు కాబట్టి అష్టమాధిపతి మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే మీరు ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త చూసుకోరు ఎదుటి వాళ్ళ యొక్క ఆరోగ్యమే మీ మహాభాగ్యం అనుకుంటారు ఎప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు మీ మీ గురించి మీరు పట్టించుకోరు కానీ ఈసారి మాత్రం ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోండి చాలా బాగుంటుంది ఇంకా నైన్త్ భావం కొద్దాం అండి నైన్త్ భావంలో అద్భుతమైన యోగం ఉంది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నైన్త్ హౌస్ లార్డ్ మీకు ఏమంతడు కుజుడు నైన్త్ భావాన్ని చూసుకుంటున్నాడు ఇంకోటంటే అష్టమ గురు దృష్టి శని దృష్టి ఉంది భయపడవలసిన పనే లేదు అద్భుతంగా రాణించి తీరుతారు ఎందుకంటే మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పైగా సప్తమాధిపతి అదే అష్టమాధిపతి అయినటువంటి సప్తమ స్థానంలో ఉన్నాడు కదా శుక్రుడు ఆయన కూడా బాగుంటాడు ఇది గురు దృష్టి అష్టమభావానికి ఉండడం వలన చిన్న దృష్టి ఉండడం వలన ఇంకా నైన్త్ భావ నైన్త్ భావానికి వస్తే కుజుడు కేతువు కుజుడు దృష్టి ఉంది సో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు చక్కగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి ఆల్మోస్ట్ చాలామంది కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది వాళ్ళకి రాణించి తీరుతారు నాన్నగారి ఆస్తి తండ్రి గారికి ఆస్తి బాగా కలిసి వస్తుంది పీఠాధిపతులను కలుస్తారు షేర్స్ అండ్ స్టాక్స్లో సక్సెస్ఫుల్ అవుతారు అన్ని రంగాల్లో సక్సెస్ అవుతారు ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి అలాగే టీవీ రంగంలో వాళ్ళకి అంతేకాకుండా ముఖ్యంగా మినిస్టర్స్కి పొలిటీషన్స్కి వీళ్ళందరికీ అండి చాలా చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుండే అవకాశాలు ఉన్నాయి కేతు ఉచ్చిలో ఉన్నాడు కేతు కేతుకి సుఖ దృష్టి ఉంది ప్రొఫెసర్స్కి బాగుంటుంది అంటే లెక్చరర్స్కి చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ బాగుంటాయి ఇంకా గురుడు టెన్త్ అవసరం లార్డ్ గురుడు ఆయన గురుడు మీకు వ్యయస్థానంలో ఉండడం వల్ల వచ్చిన సంపదను వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తుంటారు అంటే ఆదాయంతో పాటు వ్యయం కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది దానివల్ల మీకు అంటే కొద్దిగా ఇబ్బంది పరచడం అవసరం ఉండదు కాబట్టి అంటే మీరు ఉద్యోగ విషయంలో కొంతమందికి ఉద్యోగాలు రావడానికి తక్కువ అవకాశాలు తక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళకి ఇంటర్వ్యూస్లో కూడా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి కానీ నైన్త్ బాగు బాగుండడం వల్ల ఇంటర్వ్యూస్ సక్సెస్ కొడతారు అనుకున్న చోటికి మీకు పోస్టింగ్ ఇవ్వకపోవడం ఇబ్బందికరంగా ఉంటుంది మీకు ఏమంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు రావాల్సిన సంపద కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ తక్కువగా ఉంటాయి తక్కువగా ఉంటాయి ఆదాయం తక్కువగా తక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫర్స్ మీకు అనుకున్న చోటికి బదిలీ అవ్వడానికి అవకాశం ఉంది అంటే కొన్ని వేరే చోటకి ఇష్టం ఇష్టం లేని ప్లేస్కి బదిలీ అవుతారు అంటే ఏంటంటే మీరు చేస్తున్న వృత్తిలో ఖర్చులు అధికంగా ఉన్నాయి ఇంకా లాభస్థానం వద్దాం లాభాధిపతి పదకొండో ఇంటి వాడు పదకొండో ఇంట్లో ఉండడం ముఖ్యంగా శని మీకు మంచివాడే మంచివాడు కాదు సారీ మంచివాడు కాదు పదకొండో ఇంటి వాడు మంచివాడు కాదు కానీ పదకొండో ఇంటి వాడు పదకొండో ఇంట్లో వలన మీకు మంచి చేస్తారు చెప్ప చెడు చేయడు అంటే జనరల్గా శని మ యోగ కారుకుడే యోగ కారుకుడు అంటే మీరు మంచి చేయడానికి తాపత్రయ పడతాడు చెడు చేయడం మాత్రం చెడు మాత్రం చేయడు కాబట్టి మీకు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడు అంటే లాభాలు మీకు రావాల్సిన లాభాలు మీకు ఇస్తాడు మీకంటే పెద్దవాళ్ళని మిమ్మల్ని ఉంటారు ముఖ్యంగా సేవకా జనం మినిస్టర్స్ వాళ్ళు అంటారు కదా మినిస్టర్స్ పొలిటిషియన్స్ శని ఏంటి చేస్తాడంటే సేవకా జనాల్ని ఈ జనాల్లో తిరిగే తత్వాన్ని ఈ ఇస్తూ ఉంటాడు జనాలకి అది శని యొక్క గొప్పతనం మంచిగా డెవలప్ చేయడానికి అవకాశం శని వల్లే అవుతుంది శని ఇవ్వలేని ఆస్తి పాస్తులు కానీ శని ఇవ్వలేని ఏమీ ఉండవు కాబట్టి శని సినీ ఫీల్డ్ వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి టీవీ రంగంలో వాళ్ళకి మంచి చేస్తాడు గట్టిగా ఉన్నాడు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి అధికంగా సంపాదన ఉంటుంది అలాగే ఖర్చు పెడతారు ఇంకా ముఖ్యంగానండి మీరు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడు సూర్యారాధన ఎట్టి పరిస్థితులైనా మర్చిపోకూడదు శివ సూర్యుడి యొక్క ప్రభావ ఆదిత్య హృదయం కానీ లేదా సూర్య నమస్కారాలు ఇవి చేసుకుంటూ ఉండవు సుబ్బ్రహ్మణ్య ఆరాధన చక్కగా కలిసి వస్తాయి ఇంకోటి ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన అండి అమ్మవారు అంటే దుర్గ అమ్మవారు అవ్వచ్చు పార్తీ అమ్మవారు అవ్వచ్చు మీ గ్రామదేవత ఎవరైనా అవ్వచ్చు అద్భుతంగా చేసుకుంటే రాణిస్తారు అన్నీ రాణించిన ఒక అండి ఆ శివాభిషేకం చేసుకోవడం చాలా చాలా ఉత్తమం ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు శని ప్రభావం ఏమైనా ఉన్నా ఎందుకంటే శని మీకు లగ్నాన్ని మీరు ఆశలు చూస్తున్నాడు కాబట్టి శని అంటే మీకు జలగండానికి సూచిస్తున్నాడు జలగండం అంటే నీటి వల్ల ప్రమాదాలు అవకాశం ఉంటుంది కాబట్టి శనికి సంబంధించిన పూజలు అంటే శనికి తొమ్మిది వారాలు తైలాభిషేకం చేసుకోవడం లేదా ఆంజనేయ స్వామి వడమాల సింధూరం పూజ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారండి మీకు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా చక్కగా రాణిస్తారు మీ ఈ నెల మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అన్ని రంగాల్లోనూ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా సక్సెస్ అయి తీరతారు సో ఈ నెల మొత్తం మీకు బాగుండాలని బాగుంటారని అన్ని రంగాల్లోనండి సమానంగా ఆడవాళ్ళతో సమానంగా మగవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా రాణించాలని ముఖ్యంగా మీ ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉండాలని ఐశ్వర్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను